నమస్తే, వెల్కమ్ టు నికితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ ఏ ఊరు అనేది గట్టు నెమిలిపురి మండలం. ఏంది పియాపల్లి? పియాపల్లి మండలం, తాలూకా గానీ జిల్లా? జిల్లా నల్గొండ. నల్గొండ జిల్లా, తెలంగాణ రావటం జరిగింది. ఇక్కడ రైతు సోదరులు, నీ పేరు? హనుమంతు. హనుమంతు, మీ నాన్న వెంకటేశ్వర్లు. అయితే వీళ్ళు ఇక్కడ మిరప తోట సాగు చేయడం జరుగుతుంది. దానికి మన నికితా ప్రొడక్ట్స్ వాడుతున్నారు ఫస్ట్ కానించి. ఇప్పుడు ఆ తోటలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఇప్పుడు ఆ తోటకి ఏమన్నా మనం ఇంకా సలహాలు ఏమన్నా ఇవ్వాలా అనే దానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు రైతుతో మాట్లాడదాం మనం. నమస్తే అండి. నమస్తే అండి అసలు గారు, బాగున్నారా? ఇప్పుడు ఇది ఏ వెరైటీ ఇది తోట? తేజ వెరైటీ. ఎన్ని రోజులు అవుతుంది మొక్కలు పెట్టి? అంటే అటు ఇటుగా 50 రోజులు? 50 రోజులు అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఎన్ని సార్లు మన నికితా ఆయిల్స్ పెట్టినావు? మూడు సార్లు. ఫస్ట్ డాక్టర్స్ ఆయిల్ కిట్ అంటే 2 ప్యాకెట్లు, అది తర్వాత ఆయిల్స్, ఇది పురుగు మందు బాక్స్ రైస్ సార్. ఇప్పుడు ఇది మొక్క అయితే బాగానే హైట్ వచ్చింది, కొమ్మ బాగాలే బాగానే. ఇప్పుడు గెనుపులు కూడా దగ్గర దగ్గరకి వేస్తున్నాయి కదా, కాయలు కూడా పడ్డాయి. లేతలోనే 50 రోజులు కాయలు కూడా పడ్డాయి సార్. కాయలు మామూలుగా దీనికి ఇంకా బాగా రావాలా? ఇది కొద్దిగా గలసనాలు లాగుంది, దీనికి నీళ్లు కానీ తడి బాగాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఈ చెవిలో మనకి? ఏం లేదు సార్, ఇక పచ్చపురుగాలు వస్తే పచ్చపురుగు అక్కడక్కడ కనబడుతుంది. అయితే ఇప్పుడు నేను చాలా మంది పొలాలలో చూడటం జరిగింది, పచ్చపురుగు అనేది వస్తుంది స్టార్టింగ్ లో. అది మనం బాక్సర్ ఉంది మన దగ్గర, మన ఆయిల్స్ కొట్టేటప్పుడు అమృత్ షైన్ పవర్ గ్రోవెల్ కొట్టేటప్పుడు పచ్చపురుగు అంత బాగా కంట్రోల్ కాదు. దాంతో పాటు బాక్సర్ ఏదైనా కలుపుకొని కొట్టుకోవాలి. ఇంకొకటి బాక్సర్ మాత్రం 140 లీటర్ల నీళ్ళలోనే కొట్టాలి, 7 ట్యాంకీలే. ఇంకా ఎక్కువ కొడితే మాత్రం అది పురుగు పనిచేయదు. మన ఆయిల్స్ అంటారా, అమృత్ షైన్ పవర్ గ్రోవెల్ 9 ట్యాంకీలు 10 ట్యాంకీల్లా కూడా పనిచేస్తుంది. అది ఏంటంటే గ్రోత్ అదంతా బాగా వస్తుంది. బాక్సర్ పురుగు మాత్రం 8 ట్యాంకీలే కొట్టుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఇప్పుడు వచ్చే రౌండ్ నువ్వు ఫినిష్ పటాసు కొట్టాలి. ఇంకా అసలు అది కొడితే ఈ చేను కూడా మొత్తం మారిపోద్ది. ఇంకా ఇప్పుడు ఈ వచ్చే పోతుంది చూసినవా ఇవన్నీ అంత దగ్గర 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 ఈ జూడు ఈ గెనుము దగ్గరకు వస్తుందా దూరంగా వస్తుంది? దగ్గర దగ్గర పిందెలు మొత్తం పిందెలు దగ్గర దగ్గరకే పడుతున్నాయి కదా, చిన్న వయసులోనే పిందెలు దగ్గర దగ్గర. ఇప్పుడు మీరు అది ఒక రౌండ్ గనక కొడితే ఫినిష్ పటాసు రీఫాము ఇంకా తోట అంతా మారిపోద్ది అసలు. ఇంకా దీంట్లో పురుగు ఉండదు, దోమ ఉండదు, ఏం ఉండదు. ఇంకా అన్ని కాపు కూడా దిగుద్ది, దగ్గర దగ్గరకు వస్తుంది కాపు. చెట్టు కూడా బాగా బుట్టలు అలగట్టినాయి, బాగా కొమ్మ వచ్చింది, గ్రోతింగ్ కూడా బాగుంది. ఇక కాయలు కూడా పడుతున్నాయి, ఇంత లేత వయసులో కాయలు పడుతున్నాయి, బాగా కొమ్మ బాగా సాగుతుంది. ఇప్పుడు మీకు ఎలా తెలుసు అండి ఈ నికితా మందుల గురించి? మామూలుగా ఎట్లా తెలుసు మీకు ఈ ఆయిల్స్ గురించి? మీ ఆయిల్ మీ మందులు కొడితే బాగా కొమ్మ వచ్చి దిగుబడి వచ్చింది అని తెలిసి యూట్యూబ్ లో చూసి ఇక మీకు ఫోన్ చేసి తెలుసుకోవటం తెప్పించుకోవాలి. హనుమంతు ఆన్లైన్ బుకింగ్ చేసుకుని తెప్పిస్తుండు, కొడుతుండు, బాగుంది. నేను బాగుంది సార్, చేడు అయితే బాగుంది, మీకు సంతోషంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. మన చుట్టుపక్కల రైతులందరూ కూడా వాడుకోవచ్చు చెబుతున్నాం, వాళ్ళ కూడా ఇట్లా మేము వాడుతున్నాం, బాగుంది మా సైడ్. మనకి వెంకటేశ్వర్లు మీరు జాగర్ల మూడు వెంకటేశ్వర్లు రండి ఒకసారి. ఏం కాలే రండి, ఏనా జాగర్ల మూడు వెంకటేశ్వర్లు ఇక్కడ ఇది సింజంటా 2043 కదా వేసింది? 2043. ఎన్ని ఎకరాలు వేసిన? 2 ఎకరాలు వేసినాం సార్. తేజ 2 సింజంటా 2043 2 ఎకరాలు, మొత్తం 4 ఎకరాలు వేసిండు. ఏనా ఇప్పుడు యూట్యూబ్ లో వాటన్నిటిలో చూసింది ఏనే అనమాట. ఇంకా ఏనైతే మొదలు పెట్టలేదు, స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నీది ఎన్ని రోజులు మొక్క అది? ఇద్దరు ఒకేసారి వేసిండు. నీది కూడా ఇంత ఎత్తుంది, అయితే తక్కువ రోజులలోనే బాగా బుట్టలు ఎలగట్టి బాగా వస్తుంది మెత్తంగా. పురుగు అనేది లేదు, పచ్చ పురుగే ఈ నడుము అవపడుతుంది. ఈ నీళ్లు పెట్టిన దగ్గర తోట చూడట్టుందా, నీటుగా ఉంది, నీళ్లు లేని దగ్గర ఆగిపోయింది, చెట్టు గుంజుకున్నట్టే ఉంది. ఇది చూడు ఎంత బాగా, అదే కాదు నీటుగా వచ్చింది, అదే కాదు సార్, ఇది పట్టలన్నీ ఎట్లున్నాయి, కమ్ముకున్నట్టుగా బాగా. అదే నీళ్లు పెట్టిన దగ్గర బాగుంది, బాగుంది. నీళ్లు ఎందుకు పెట్టలేదు తమ్ముడు? పెట్టి అది పెట్టి మళ్ళీ ఇటు పెడుతుండే అటు ఆరిపోయింది. ఈ నేల కొంచెం మరుస నేల, గలస నేల, మరుస నేల. చెట్లు ఇదిగో ఇంత ఎత్తు ఉంటే చెట్లు ఒకసారి. ఇప్పుడు మనం ఈ చెట్టు చూస్తే కింద నుంచి ఎన్ని లాకులు వచ్చినాయి చూడండి, కొమ్మలు బాగా వచ్చింది, సైడ్ కొమ్మలు ఎన్ని వచ్చినాయో చూడండి, బుట్టలాగా ఎట్ట వస్తున్నాయో చూడండి. ఏ చెట్టు తీసుకున్నా అంతే. ఇది కూడా చూడండి, కింది నుంచే పుట్టలాగా వస్తున్నాయి, కింది నుంచే వస్తున్నాయి, కింది నుంచే ఎన్ని సైడ్ లాకులు వస్తున్నాయో చూడండి.
కాపు కూడా పడ కాపు కాయలు అప్పుడే కాయలు కూడా కాసినాయి. తక్కువ రోజులలోనే కాయలు కూడా కాసినాయి. మెత్తంగా కొమ్మ నల్లంగా తగ్గకుండా బాగా మెత్తంగా కొమ్మ. మిగతా ఆయిల్స్ వాడుకుంటే అసలు అందులో ఎటువంటి అనుమానం లేదు. మంచి దిగుబడులు తీసుకోవటంలో అసలు తేజాలు అయితే మీరు చాలా మంచి దిగుబడి తీసుకోవచ్చు. మిగతా ఆయిల్స్ వాడుకుంటే కింద నుంచి పైదా కాపు మామూలు రాదు. నిరుడు చాలా మంది ఏంటంటే మధ్యలో కొట్టుకోవటం మొదలు పెట్టారు, అప్పటికే వైరస్లు వచ్చి అంత బాగుంది. కాపు దిగింది అసలు సైడ్ కొమ్మలు చూడే కొమ్మ కింద నుంచే కొమ్మ వచ్చింది చూడు. కింద నుంచే కాపు పెరకు ఎత్తు పెరగకుండా కాపు నిలబడిపోతుంటది. ఇప్పుడు మన తోట చూడటం జరిగింది. తోటలో నాకు కనబడైతే ఒక పురుగు తప్పితే దీంట్లో వేరే ప్రాబ్లమ్స్ అయితే నాకేం కనబడలేదు. తోట అంతా చాలా నీట్గా ఉంది. ఇక్కడ అక్కడక్కడ కొన్ని చెట్లు ఎర్రంగా అవుతున్నాయి, ఆకులు పండాకులాగా అవుతున్నాయి. దానికి మీరు మైక్రో న్యూట్రియంట్స్ కొట్టాలి ప్రతిసారి కూడా. ఇదేంటి క్రాప్ మ్యాక్స్ కానీ లేకపోతే బోరాను, జింక్ సల్ఫేటు, ఫార్ములా 6, ఫార్ములా 4 ఇట్లా ఉన్నాయి మైక్రో న్యూట్రియంట్స్. ట్రిప్ కి ఒక రకం ఏదో ఒకటి కొడతా ఉంటే చేను అనేది ఎప్పుడు బాగా నల్లంగా ఉంటది, మంచి కాపు వస్తుంది. రైతు సోదరులందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి మైక్రో న్యూట్రియంట్స్ ఏదో ఒకటి కొట్టుకుంటే బాగుంటది. తర్వాత ఇంకా వేరు కుళ్ళుడు సమస్య, కాండం కుళ్ళుడు సమస్య ఎక్కడ ఉంటే దానికి మన దగ్గర బాక్సర్ ఉంది, 150 లీటర్ల నీళ్ళలో బాక్సర్ కలుపుకోవాలి. తర్వాత మంది నల్ల పౌడర్ ప్యాకెట్ ఒకటి వస్తుంది, అది కూడా 150 లీటర్ల నీళ్ళలో 1 కేజీ కలుపుకొని మొక్కలకి ఇక్కడ మొదలు కాడ పోసుకుంటా పోవాలి. ఇట్లాగా పోసుకుంటా పోతే నీళ్లు నీళ్లు కలిపి నాజులు తీసేసి మొక్క మొదల దగ్గర పోసుకుంటా పోవాలి. పంపుతోటి పోసుకుంటా పోతే వేరు కుళ్ళుడు కానీ కాండం కుళ్ళుడు కానీ ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. లేదు అంటే మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైంది, ఎంత ఎత్తైనా కూడా ఈ వేరు కుళ్ళుడు వచ్చేసి మొత్తం చచ్చిపోతాయి. ఇంకా మొత్తం తాళుగాలు అయితే ఉన్నాయి కూడా. కాబట్టి రైతు సోదరులు కాకపోతే కొన్ని పొలాలలో వస్తుంటాయి కాబట్టి నేను చెప్తా ఉన్నా అనమాట. వెంకటేశ్వర గారు ఇంకా మాట్లాడదాం అనుకుంటారా, మన చుట్టుపక్కల రైతులందరికీ మందులు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు, వచ్చి చూసిపోతూనే ఉండు. చూసి తక్కువ రోజుల నుంచి చెట్టు బాగా ఎదిగింది, కొమ్మ బాగుంది, కాపు దిగింది, ఏ తెగులు లేదనేది బాగుంది అంటున్నాను. బాగుంది అంటుంది. ఈ ఊరి పేరు ఒకసారి చెప్పు మళ్ళీ. గట్టు నెగులుపూరి పియాపల్లి మండలం. పియాపల్లి మండలం నల్గొండ జిల్లా. ఇప్పుడు ఇది మనకి హైదరాబాద్ నుంచి మనం నాగార్జున సాగర్ వెళ్తా ఉంటే పెద్ద ఊర టోల్ గేట్ ఉంది కదా, ఆ టోల్ గేట్ కా నుంచి రైట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ వస్తే గట్టు నెమలపురి ఊరు పేరు. ఇక్కడ రైతు పేరు వెంకటేశ్వర్లు, వాళ్ళ అబ్బాయి పేరు హనుమంతు. ఎవరైనా ఏదైనా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. రైతు స్ప్రే చేసిన డబ్బాలు ఈ ఫస్ట్ రౌండ్లో వస్తాయి, దీంతోపాటు ప్యాకెట్లు ఈ రెండో రౌండ్లో 3 లీటర్లు 1/2 లీటర్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఫినిషు పటాసు రీఫాము కొట్టాలి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.